అన్నా. ఏంటి తమ్ముడు? అన్నా నేను చదువుకోలేదన్నా, కొంచెం డబ్బులు తీసి పెట్టన్నా. ఎంత తీయాలి తమ్ముడు? 1000 రూపాయలు తీసి పెట్టన్నా. పిన్ నంబర్ ఏంటి? 444 సార్లు నొక్కన్నా. తమ్ముడు ఇందులో డబ్బులు లేవు. అదేంటన్నా, ఇప్పుడే మా ఫ్రెండ్ 1000 రూపాయలు కొట్టాడు. ఏమో నాకు తెలీదు, దాంట్లో డబ్బులు లేవు. తమ్ముడు ఏమైంది తమ్ముడు? అన్నా మా ఫ్రెండ్ మా అమ్మ మందుల కోసం 1000 రూపాయలు కొట్టాడన్నా. నువ్వేమో డబ్బులు లేవని చెప్తున్నావు. అది నువ్వు చేసిన తప్పే తమ్ముడు. నేనేం చేశాను? నువ్వేం చేసావా? తెలియని వ్యక్తికి ఏటీఎం కార్డు ఇచ్చి మళ్ళీ పిన్ కూడా చెప్పి డబ్బులు తీయమన్నావు. అది తప్పన్నా. ఇదిగో తమ్ముడు నీ 1000 రూపాయలు. అన్నా ఈ డబ్బులు నీకే అడిగి అన్నా. నీకు గుణపాఠం చెబుదామని ఈ పని చేశాను. ఎప్పటికైనా తెలియని వ్యక్తులకి ఏటీఎం కార్డు ఇచ్చి నీ పిన్ నంబర్ చెప్పకాకు, ఇలానే చేస్తారు. సారీ అన్నా, ఇంకెప్పుడు ఇలా చేయను. అన్నా ఇవాళ నా పుట్టినరోజు అన్నా, నువ్వు నాకు ప్రామిస్ చేసు ఇవాళ నాకు బైక్ కొని పెడతానని. తమ్ముడు నేను ఆల్రెడీ సార్ని డబ్బులు అడిగాను, సార్ అవ్వగానే కొనిపిస్తా. ఓకే అన్నా. మా సార్ ఫోన్ ఎత్తట్లేదు, మా తమ్ముడు బండి ఎలా కొనియాలి. అరే తమ్ముడు, సార్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. నెక్స్ట్ బర్త్డే కొనుక్కుందాం బైక్ ఈ ఒక్కసారికి. అన్నా నా ఫ్రెండ్స్కి చెప్పేశానన్నా నేను, నువ్వు ఇవాళ బండి ఇస్తావని. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు ఇవాళ బండి కావాల్సిందే. మా సారు డబ్బులు ఇచ్చినట్టయితే మా తమ్ముడికి ఇలాంటి బైకే కొనిచ్చేవాడిని. ఏ ఎవరా నువ్వు నా బండి దగ్గర ఏం చేస్తున్నావురా? ఏం లేదన్నా, చూస్తున్నాను మా తమ్ముడు కూడా అలాంటి బండి కొందామని. నీలాంటి వాళ్ళు పగలు చూసి నైట్ దొంగతనం చేస్తారు. అన్నా సారీ అన్నా, అన్నా సారీ అన్నా, నా వల్లే నువ్వు అతని చేత మాటలు పడ్డావు. నాకు అసలు బండి వద్దన్నా. సారీ రా తమ్ముడు, ఈసారి బండి కొనిపెట్టలేకపోయాను, నెక్స్ట్ టైం కంపల్సరీ కొనిపిస్తా. అన్నా ఇది యేసు బండి, అంటే వాడు ఇక్కడే ఇక్కడ ఉండుంటాడు. ఫోన్ చేద్దాం. ఏంటన్నా? అరే తమ్ముడు నీ బండితో నాకు చాలా పని ఉందిరా. నా దగ్గర బండి ఏమీ లేదు పో. అరే చెప్పే తినరా. అరే అన్నా హలో. ఎంత లేట్ అమ్మా? మీ నాన్న చనిపోయాడు. అరే మీ నాన్న చనిపోయాడ్రా. ఏం మాట్లాడుతున్నావు అన్నా? అరే ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీ గేమ్ పిచ్చులో, ఫోన్ ఎత్తవారా? చూడరా మీ నాన్న చచ్చిపోయాడ్రా. బండికి ఇచ్చేవాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగా ఈ నెల బండికి ఇస్తీ కట్టకపోతే బండి లాకెళ్ళిపోతారు. అమ్మో చాలా డబ్బులున్నాయి, నా బండికి ఇస్తీకి సరిపోతాయి. వద్దులే, పైనుంచి దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. నీ పొరుసు అక్కడ పడిపోయిందన్నా. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, దీంట్లో చాలా ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. చాలా థ్యాంక్స్ తమ్ముడు. హలో. అరే ఒకడో బండికి ఇస్తే కట్టట్లేదురా, నువ్వు వెళ్ళి వాడి బండి లాక్కొచ్చే. వాడి ఫోటో అను, వాడి అడ్రస్ నాకు పంపించు, డబ్బులు ఎందుకు కట్టడో నేను చూస్తాను. ఈ తమ్ముడా? హలో. ఆ తమ్ముడు కట్టాల్సిన కిస్తీలన్నీ నా అకౌంట్లో రాసేయండి. అమ్మో ఫైనాన్స్ సార్ ఫోన్ చేస్తున్నారు, డబ్బులేమో ఏర్పాటు కావాలా. హలో తమ్ముడు, నీ ఫైనాన్స్ మొత్తం కట్టేశారమ్మా, నువ్వు ఇంకా కట్టవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.